వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ పరిణామంతో విచారణ మరికొంతకాలం వాయిదా పడింది. సోమవారం హైకోర్టులో పిటిషన్పై విచారణ జరిగింది. ఈ సందర్భంలో పోలీసుల తరఫున ప్రత్యేక న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ కీలక వాదనలు వినిపించారు. అశ్విని కుమార్ తన వాదనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను జస్టిస్ మల్లికార్జునరావు కొట్టివేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బెయిల్ పిటిషన్లను ముందుగా విచారించిన న్యాయమూర్తి తర్వాత దాఖలయ్యే పిటిషన్ కూడా విచారించాలనే అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రస్తుత కేసులో వర్తించవని, రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారణ జరగాలని విజ్ఞప్తి చేస్తారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాలు ఏ బెంచ్లో విచారణ జరగాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ పరిణామంతో విచారణ మరికొంతకాలం వాయిదా పడింది. సోమవారం హైకోర్టులో పిటిషన్పై విచారణ జరిగింది. సందర్భంగా పోలీసుల తరఫున ప్రత్యేక న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ కీలక వాదనలు వినిపించారు. అశ్విని కుమార్ తన వాదనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు జస్టిస్ మల్లికార్జునరావు కొట్టివేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బెయిల్ పిటిషన్లను ముందుగా విచారించిన న్యాయమూర్తి తర్వాత దాఖలయ్యే పిటిషన్లను కూడా విచారించాలనే అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి సుప్రీంకోర్టు ఉత్తర్వులో ప్రస్తుత కేసులో వర్తించవని, రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాలు ఏ బెంచ్లో విచారణ జరగాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు.